ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాద్య బావంటే ఇష్టం లేదు అని అనలేదు. ఈ ఇల్లు వద్దు, ఈ మనుషులు వద్దు అంటే అర్థం వాడు కూడా వద్దనేగా. ఇంకా జరిగిపోయిన దాని గురించి ఎందుకులే అమ్మా, మనం కావాలనుకునే చారు మన ఇంటి కోడలుగా వస్తుంది. నీకు నచ్చితే చాలు కదా, మిగతా వాళ్ళతో పనే ఉంది. నాకు నచ్చిందని నేను ఏమైనా బలవంతం చేశానా? నేను వెళ్ళి ఆర్జుని తీసుకొస్తాను. ఆర్జ వస్తోంది. అమ్మ ఆద్య, నిలబడ్డావేంటి, కూర్చో. ఆ చైర్లో కూర్చో ఆద్య. ఈ కూరలో కారం బాగా ఎక్కువగా ఉంది. పరుద్ది, ఈ కూర తినలేం గాని తీసేయ్. ఏయ్, ఉప్పు కారం ఎక్కువైతే కూరలు పారేయాలా? కారం ఎక్కువైతే కాస్త నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఓహో, ఇందుకు ఇలాంటి విషయాల కోసం మీరు ఉండాలి అత్తయ్య గారు. అంటే మీ అనుభవం కూరలో కారం తగ్గించడానికి ఉపయోగపడుతుంది కదా అని అంటున్నాను. అది అంతకు మించి మీ అనుభవం ఎందుకు పనికిరాదు లేండి. వినబడింది. అరే సీను, అలా చూస్తూ ఉండకపోతే అక్కడ నిమ్మకాయలు ఉన్నాయి కదా, అవి కోసి అత్తయ్య గారికి ఇస్తే అన్నిట్లో పిండి కారం తగ్గిస్తారు కదా. అలాగే. ఖర్చీపు కోసం వెతకపోతే వెళ్ళి దానిలాగా చేయొచ్చు కదా. చూసారా అండి, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టం ఉందో. ఇష్టం ఉంది కానీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా. పిల్లలు కదండి, తెలిసి తెలియక తొందర పడుతుంటారు. పెద్దవాళ్ళం మనమే కదా, వాళ్ళ తప్పుల్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా చెప్పడానికి ఏమైనా మిగిలిందనుకుంటున్నావా జానకి? ఆద్య అంటే ఒకప్పుడు నాకు మంచి అభిప్రాయం ఉండేది కాదు, కానీ తర్వాత తను నాకు నా సొంత కూతురులాగా నాకు దగ్గరైంది. తనపై ఉండే సదుద్దేశంతోనే శ్రీను ఆద్య ప్రేమించుకున్నామనగానే సరే అన్నాను.
పెళ్లి చెయ్యాలి అనుకున్నాను. కానీ పెళ్లి ఇష్టం లేదు అన్నాక నేనేం చేయను? అది వాళ్ళ అమాయకత్వం అండి. ఏది అమాయకత్వం? అన్ని ఏర్పాట్లు చేశాక ఈ పెళ్లి చేసుకోను అనడమా? వాళ్ల ప్రేమను కాదనకుండా పెళ్లి చేయాలనుకున్న మన మాటకి ఎదురు చెప్పడమా? ఇప్పుడు వాళ్ళు ఇష్టపడుతున్నారని చారుతో పెళ్లి అనుకున్నది మార్చగలమా జానకి? వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో మనకి తెలుసు కూడా. వాళ్ల గురించి మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారండి? పరిస్థితి చేయి దాటిపోయిన తర్వాత మనం చేయగలిగిందేమీ లేదు జానకి. అలానకండి, పిల్లలు అన్యాయమైపోతారు. మనసులో ప్రేమున్నా వాళ్ళు విడిపోవాలి అనుకున్నారని మనం విడతీస్తే రేపు జీవితాంతం వాళ్ళు బాధపడుతుంటే చూడాల్సింది మనమే కదండి. అందుకు నన్నేం చేయమంటావు జానకి? నేనా పెళ్లి వద్దు అన్నానా? నేనెంత చెప్పినా వినకుండా అడ్డం తిరిగారు. ఆచ చేసింది తప్పేనండి, కానీ ఆ తప్పుకి సీనయ్య కూడా బాధపడతాడు. మీరే పెద్ద మనసు చేసుకుని వాళ్ళని ఒకటి చెయ్యాలండి. ఒకసారి చారుతో పెళ్ళనుకున్నాం, అప్పుడు సీను కాదనుకున్నందుకు మనింటి పరువు పంచాయతీ వరకు పోయింది. మళ్ళీ అదే తప్పు చేద్దామా జానకి? మనిష్టానికి మనం ఈ బొమ్మ తీసి ఆ బొమ్మ పెట్టడానికిది బొమ్మల పెళ్లి కాదు జానకి. వాళ్ల ప్రేమ మీద వాళ్లకే గౌరవం లేనప్పుడు మనమేం చేయగలం? పిల్లలు కదండి, వాళ్ళని మనం కాకపోతే ఎవరు క్షమిస్తారు? క్షమించి చారుతో అనుకున్న పెళ్లి కాదని మళ్ళీ శ్రీను ఆద్యల పెళ్లి చేయమంటావా? ఒకసారి పెళ్లి వరకు వచ్చి ఆగిపోయింది. ఆ చారు అదృష్టం బాగుండి మళ్ళీ తనతోనే పెళ్లి కుదిరింది. శ్రీను లాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకునే అదృష్టం ఆద్యకి లేనప్పుడు మనమేం చేయగలం జానకి? అలా అనకండి, వాళ్ళని కళ్ళారా చూశారు కదా. చూశాను కాబట్టే పెళ్లి చేయాలనుకున్నాను. నా మాటని గౌరవించలేదు, ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు. వాళ్ల మాట మీద వాళ్ళు నిలబడలేదని నా మాట మీద నేను నిలబడకుండా ఉండలేను. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నాను శ్రీను చారుల పెళ్లి ఎలా చెయ్యాలా అని. అది కాదండి, నాలుగు రోజుల్లో ముహూర్తం. ఈసారి శ్రీను చారుల పెళ్లి జరిగి తీరుతుంది. అందులో ఎలాంటి మార్పు లేదు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.